ఐదుగురు ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన కల్తీ మద్యం ఘటనపై విజయవాడలో జ్యుడీషియల్ విచారణ ప్రారంభమైంది. సబ్ కలెక్టర్ సృజన ఆధ్వర్యంలో కల్తీ మద్యం ఘటనపై విచారణ జరుపుతున్నారు. ఘటన జరిగి ఇన్ని రోజులైనా ప్రధాన నిందితులెవరిని పోలీసులు అరెస్టు చేయకపోవడాన్ని బాధితులు తప్పుపడుతున్నారు. విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శరత్ వివరిస్తారు. ఐదుగురు ప్రాణాలను బలి తీసుకున్న కల్తీ మద్యం వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మేజిస్టీరియల్ విచారణ ఈరోజు విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరుగుతుంది. సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగే విచారణలో బాధితులు తమ వాంగ్మూలాన్ని ప్రభుత్వానికి చెప్పనున్నారు. సబ్ కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి తమకు న్యాయం చేయాలి, కేసు విషయంలో ఏం జరిగింది అనేది వాళ్ళు దర్యాప్తుకు సంబంధించి వివరాలు తెలియజేస్తారు. చెప్పండి, ఏం జరిగింది ఆ రోజు మద్యం ఘటనకు సంబంధించి మీరేం చెప్పబోతున్నారు విచారణ సంఘానికి? ఆయన వంట మేస్తాడండి, శ్రీలంకలో వంటకి వెళ్ళాడు. వంటకి వెళ్ళి 10 వరకు వంట చేసి మేస్త్రి అమ్మ దగ్గర ఒక 50 రూపాయలు అడిగేసి 90 తాగి వస్తానమ్మా అప్పుడే చేస్తా అని అన్నాడు. సర్లని 50 రూపాయలు ఇచ్చింది. మందు తాగి తగ్గలే మందు తాగి వచ్చి అలా కూర్చున్నాడు, పడిపోయాడు. ఇంకా తర్వాత ఒక అరగంటలోనే ప్రాణం పోయిందండి. చెప్పండి, మీరేం చెప్పబోతున్నారు? మీకు చనిపోయింది మా నాన్నగారండి. హెల్ప్ హాస్పిటల్ దగ్గర, టిఫిన్ హోటల్ దగ్గర చేసేవాళ్ళు. ఆ రోజు సెలవు వల్ల ఆయన బార్కి వెళ్ళడం జరిగింది. అక్కడ పడిపోయారని చెప్పి మా ఇంటికి వచ్చి చెప్తే వెంటనే అంబులెన్స్లో పడుకోబెట్టేశారు. నేను వచ్చేదానికి మధ్యదారిలోనే ఆయన చనిపోయారు. 5 లక్షలు చెక్ ఇచ్చారు, అది మా బ్యాంక్లో వేశాము. డెత్ సర్టిఫికేట్ కోసం 21 రోజుకి రమ్మని చెప్పారు. మున్సిపల్ ఆఫీస్కి వెళ్తే 21 రోజుకి వచ్చి తీసుకోమన్నారు. మేము ఇంకా తీసుకురాలేదు. వెళ్ళి మళ్ళా అది విషయం మాత్రం కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాము. ఆయన ఇంతవరకు దొరకలేదని చెప్తున్నారు. ఆయన ఎలాగైనా సరే పట్టుకొని మళ్ళా అది విషయంని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాను. మీరు చెప్పండి, మీరేంటంటే ఈరోజు దర్యాప్తు బృందానికి ఏం చెప్పబోతున్నారు, ఏమైనా రిప్రజెంట్ చెప్పు? మా ఆయనగారు చనిపోయారండి, ఎంబీబీవీ బసవార్త నాంచారయ్య గారు. మేము 3 గుడికి వెళ్తున్నామని చెప్పి వెళ్ళామండి. ఇంట్లో పడుకొని ఉన్నారు. 9 మా బాబు బయటికి వెళ్ళిన తర్వాత మరి ఆయన వచ్చి ఎప్పుడు వచ్చారో ఎప్పుడు వెళ్ళారో మరి నేను ఊరు వెళ్ళానండి. ఊరు వెళ్తే నాకు 1 ఫోన్ వచ్చింది. నేను తిరిగి వచ్చేటప్పటికి 4 అయిపోయిందండి. మేము తిరిగి వచ్చేటప్పటికి హాస్పిటల్లో తీసుకెళ్తాం, అయిపోవటం మాచిరీలో పెట్టేయటం కూడా అయిపోయింది. ముందు ఆయన అక్కడ తాగటం చేశారు, అదే షాప్లో ఏమన్నా? అందుకతం వెళ్తూ ఉండేవాళ్ళు. మా అమ్మాయి చనిపోయిందండి, 3 పిల్లల తల్లి. ఆ చనిపోయిన కాడి నుంచి ఆ భర్త వెళ్తున్నారండి. వెళ్తున్నారు కానీ మరి ఆ రోజు మాకు మమ్మల్ని దురదృష్టం అంటాడద్దని మేము అనుకోలేదు. ఈరోజు ఏం చెప్పబోతున్నారు, ఏం కోరుకున్నారు మీకంటే న్యాయం చేయాలంటే? అసలు ఒక డెత్ సర్టిఫికేట్ కానీ, ఒక ఎఫ్ఐఆర్ కాపీ కానీ, పంచనామా రిపోర్ట్ కానీ ఏవి రాలేదండి. దీనికోసం వెళ్తే అది అంటున్నారు, దానికోసం వెళ్తే ఇది అంటున్నారు. ఎవరు ఇవ్వట్లు ఎక్కడికి వెళ్ళమంటున్నారు అక్కడికి వెళ్ళమంటున్నారు. మాకు ఇంతవరకు ఏ కాగితం రాలేదండి, ఏ రిపోర్టు రాలేదండి. చెప్పండి, ఈరోజు విచారణ సంఘాన్ని ఏం చెప్పబోతున్నారు, మీరు ఏం న్యాయం కోరుకుంటారు? సరే, ఇలాంటి సంఘటనలు ఎక్కడ కూడా ఇంకోసారి పునరావృతం రాకుండా చర్యలు తీసుకోవాలనుకుంటున్నాము. ఎవరైతే ఆ బార్ యాజమాన్యం ఉన్నారో వాళ్ళ మీద కఠినమైన శిక్షలు అమలు చేయాలని చెప్పేసి అని కోరుకుంటున్నాము. ఈరోజు వరకు ముద్దాయిల్ని అరెస్ట్ చేయలేదంటే అది ప్రభుత్వం వైఫల్యమే అనుకోవాలి. 24 వాళ్ళని అరెస్ట్ చేసేయచ్చు, అది పెద్ద విషయం కాదు. పోలీసులు తెలుసుకుంటే చేయలేని ఏది కూడా లేదు. దీన్ని ఇన్ని రోజులు అరెస్ట్ చేయలేదంటే ఒకవేళ వాళ్ళ కేసుని ఏమన్నా మసిపూసి మారేడు గాయ చేస్తారనే అనుమానం ప్రజల్లో అందరిలోనే వస్తుంది సార్, మాలో కూడా అదే ఉంది. సో దీని మీద ఇమీడియట్లీ వాళ్ళని అరెస్ట్ చేసి కఠినమైన శిక్షలు తీసుకుని మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత, రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్తగా 1st మనం ఇది చేసుకుంటున్నాము. ఇప్పట్లోనే ఇలాంటివి జరగడం అనేది చాలా ఇది. ఎన్టీ రామారావు గారు మద్యపాన నిషేధాన్ని అమలు చేశారు, దాన్ని చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చారు, దాన్ని రద్దు చేసి మళ్ళీ మద్యాన్ని తీసుకొచ్చారు. మరి తీసుకొచ్చినప్పుడు ఏ ఒక్క ప్రాణాన్ని కాపాడకుండా కూడా కాపాడాల్సిన బాధ్యత కూడా అలా ఉంది. ఇప్పుడు గవర్నమెంటే స్వయంగా నిర్వహిస్తుంది, అలాంటప్పుడు ఈ మద్యం ఇలా కల్తీ అవడం దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? ప్రభుత్వమా, అమ్ముతున్నటువంటి వ్యాపారం చేస్తున్నటువంటి ఓనర్సా, ఎవరు దీనికి శిక్ష అర్హులో వాళ్ళే తెలుసుకోవాలి. అయితే 5 ప్రాణాలు కోల్పోయడానికి కారణమైన కల్తీ మద్యం ఘటనలో ఎంతవరకు ప్రధాన నిందితులు ఎవరిని అరెస్ట్ చేయకపోవడం పైన బాధితులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసుని దర్యాప్తును నీరుగార్చే ప్రయత్నం ఏదో జరుగుతుందనే అనుమానాలు కూడా బాధితులు వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు సబ్ కలెక్టర్ ముందు వాళ్ళకి ఇప్పటివరకు ప్రభుత్వం ఇచ్చిన కాంపెన్సేషన్ కూడా, కొంతమందికి చెక్లు క్లియర్ అవ్వకపోవడం వంటి టెక్నికల్ సమస్యలు కూడా, వీటన్నిటినీ విచారణ సంఘం దృష్టికి తీసుకెళ్తామని బాధితులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుబ్రహ్మణ్యంతో శరత్చంద్ర ఎక్స్ప్రెస్ టీవీ విజయవాడ.